స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఏర్పాటైంది. ఈ పరిరక్షణ కమిటీలో అన్ని యూనియన్ల సభ్యులు ఉంటారని కమిటీ సభ్యులు అయోధ్య రామయ్య తెలిపారు. 40 మందితో కలిసి స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తామని చెప్పారు. ఫిబ్రవరి 18న ప్లాంట్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉక్కు పరిరక్షక దినంగా జరుపుకుంటామని అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని హెచ్చరించారు. పరిరక్షణ పోరాట కమిటీని నిన్న ఏర్పాటు చేశాం. ఈ కమిటీకి కన్వీనర్గా నేను, చైర్మన్స్గా సిహెచ్ నరసింహరావు గారు, మంత్రి రాజశేఖర్ గారు, ఆదినాడు గారు చైర్మన్స్గా వ్యవహరిస్తారు. ఈ ముగ్గురును ఈ కమిటీకి కో కన్వీనర్స్గా గంధం వెంకట్రావు గారు, అట్లాగే కేఎస్ఎన్ గారు కో కన్వీనర్స్గా ఉన్నారు. వీరితో పాటు కర్మాగారంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఎస్సీ ఎస్టీ అసోసియేషను, ఓబీసీ అసోసియేషను, స్టీల్ ఆఫీసర్స్ అసోసియేషన్తో కలిపి ఒక 40 మందితో కమిటీ ఏర్పాటు చేశాం. ఆ కమిటీలో మా మిత్రులు బొట్టిపాటి రాజు గారు, విళ్ళ రామన్ కుమార్ గారు. సరే, ఈ కమిటీ తాలూకు ఉద్దేశాన్ని మీ ముందు పెట్టాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఎన్నో పోరాటాలతో వచ్చిన కర్మాగారం, ఈ ప్లాంట్ని ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేదు. 50 ఏళ్ల క్రితం పూర్వీకులు చేసిన త్యాగాలు, పోరాటాలు, 32 మంది ప్రాణత్యాగంతో కర్మాగారం వచ్చింది. ఈ కర్మాగారం ప్రభుత్వ రంగంలో వస్తుందని చెప్పేసి వేలాది మంది నిర్వాసితులు 22,000 ఎకరాల భూములు ఇచ్చి వారికి ఉంటాను సరైన ఇల్లు లేక 107 గజాల్లో రైలు పెట్టలేని ఇళ్ళలో ఉంటా ఉన్నారు. అంటే రాజకీయ పోరాటాలు, ప్రజల పోరాటాలు, అట్లాగే విద్యార్థుల పోరాటాలు, రైతుల త్యాగాలు, ప్రాణాలతో త్యాగాలతో వచ్చిన ఈ కర్మాగారాన్ని అనేక ఇబ్బందులు పెట్టి ప్రభుత్వం 5,000 కోట్లు మాత్రం ఇస్తే ఆ కంపెనీ 3.2 మిలియన్ టన్ స్టార్ట్ చేసి ఈరోజు సొంత నిధులతో 6.3 మిలియన్ టన్కి వెళ్ళాం. 6.3 నుంచి 7.3 మిలియన్ టన్కి వెళ్ళాం. 5,000 కోట్లు ప్రభుత్వం పెట్టుబడి పెడితే 43,000 కోట్ల రూపాయలని పన్నులు, డివిడెండ్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాం. 2019 అక్టోబర్న పోస్కో కంపెనీతో ఒప్పందం చేసి ప్రభుత్వం దాచిపెట్టి అదే నవంబర్లో కేంద్ర మంత్రి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చేసి మమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఎటువంటి జాయింట్ వెంచర్లో చేయము, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తూర్పు పడుస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈవేళ 20,000 మంది పర్మనెంట్ వర్కర్స్ ఉంటే, ఎంప్లాయీస్ ఉంటే, దాంట్లో 13,500 మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే అనేక భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో, అన్ని పరిశ్రమల్లో కూడా ఈ వర్గాలు, పేద వర్గాల్ని మళ్ళా వెనక్కి పెట్టే ప్రయత్నంలో భాగంగా ఇది కరోనా వైరస్ కంటే దారుణమైన ఒక ప్రైవేటీకరణ వైరస్ ని ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి అందరినీ కూడా పేద వర్గాలను, ఇంకా దరిద్ర బడుగు బలహీన వర్గాలని నెట్టేటుంచే కార్యక్రమంలో భాగంగానే ఈ చర్య తీసుకుందని చెప్పి ఈ పరిశ్రమ ప్రభుత్వ రంగంలో ఉండడం కోసం మా సాయశక్తిలో ప్రయత్నిస్తాం. అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమయ్యి ఈ పరిశ్రమ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పి వెంటనే మైక్ సెలెక్ట్ చేయాలని చెప్పి ఎన్ఎండిసి ఆర్ఐఎన్ఆర్లు ఒకే మద్దతు శాఖలో ఉండి మేము మాకు ఓపెన్ రేట్ లో మైక్ అమ్ముతూ ఎన్ఎండిసి లబ్ధి పొందుతుంది. అదే ఒకే మంత్రి తండ్రి పిల్లలకి డబ్బులు ఇచ్చి బియ్యం కొనుక్కోమని చెప్పి వాళ్ళన్ని కూడా వ్యాపారం చేసిన తర్వాత నీకు ఈ పద్ధతి పోలేదు, నువ్వు నష్టాలు వచ్చావంటే ఎంత దారుణం ఉంటుందో. అదే పరిస్థితిలో ఒకే మంత్రి ఒకే అమరణ కింద ఉన్నటువంటి మినిస్ట్రీలో వాళ్ళు లాభాలు తీసుకుంటూ మీకు నష్టాలు అవుతున్నాయంటున్నారు. నష్టాలకు కారణం మేము కాదు, ఇక్కడ వర్కర్స్ కాదు, ఈ పరిశ్రమలో యాజమాన్యం కాదు, పూర్తిగా ఇది ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఈ కంపెనీ మారవుతుంది, ప్రైవేట్ పరం అయితే మేము కూలీలుగా మిగులుతామని చెప్పి ఈ పరిస్థితి దాపరించకుండా మేము అందరం పోరాటం చేస్తాం.